హలో ఫ్రెండ్స్ అఫు వంటలకి స్వాగతం అఫు వంటల ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కన ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి ఈరోజు అఫు వంటల్లో మసాలా మటన్ చాలా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో సులభంగా ఏ విధంగా తయారు చేస్తారో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించాను బ్యాచిలర్స్ కానీ కుకింగ్ రాని వాళ్ళు కూడా సులభంగా రెడీ చేసుకోవచ్చు మసాలా మటన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు హాఫ్ కిలో మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసి రంధ్రాల గిన్నెలో వేసి ఎక్స్ట్రా వాటర్ తీసేయండి పీసులు చిన్న చిన్నగా కట్ చేసుకోండి పీసులు చిన్నగా ఉంటేనే తొందరగా ఉడికిపోతుంది మటన్ రెండు మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మీరు ఆయిల్ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు నేను తక్కువగా ఆయిల్ యూస్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ మీరు కారం ఎక్కువగా తిన్నట్లయితే మిర్చి పౌడర్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి కారపొడి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఈ మటన్ యాడ్ చేసుకోండి మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కల్ కలపాలి బాగా కట్ చేసిన ఉల్లిపాయలు టమాటా కావాలంటే మీరు కారం ఎక్కువగా తిన్నట్లయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువగా వేయటం లేదు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పసుపు కారపొడి రుచికి తగినంతగా ఉప్పు ఆయిల్ ఆయిల్ కూడా నేను చాలా తక్కువగా యూజ్ చేశాను లేకపోతే చాలా ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తారు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేశాను మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి ఉప్పు కారం కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయండి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూతబెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ని ఉడికించాలి ఐదు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి మీకు తొందరగా అనిపిస్తే దీంట్లో నుంచి ప్రెజర్ తీసేసి తర్వాత మూత తీయండి విధంగా విజిల్స్ విజిల్ ఒకసారి చూసుకోండి ప్రెజర్ లేని తర్వాతే మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మటన్ ఉడికిందా లేదా అని మటన్ అయితే ఉడికిపోయింది బాగా దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంది ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేయాలి గ్రేవీ కావాలంటే మీరు ఈ విధంగా ఇలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు నేను మసాలా చేస్తున్నాను కాబట్టి ఈ మొత్తం వాటర్ డ్రై అయ్యేంత వరకు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి డ్రై చేసుకోవాలి కలుపుతూ మధ్య మధ్యలో మీరు ఉడికే ఉడికించేటప్పుడు మటన్ ఉడకకపోతే ఇంకొద్దిగా వాటర్ వేసి కానీ విజిల్స్ పెట్టండి మటన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది డ్రై అయిపోయింది కదా మటన్ ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మరొకసారి కలపాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇది రెడీ అయిపోయింది మసాలా పట్ మటన్ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుందాం నేను నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టి మటన్ని ఉడికించమని చెప్పాను కానీ ఒకసారి మటన్ తొందరగా ఉడికిపోతుంది ఒకసారి మటన్ సరిగా ఉడకదు అందుకని మీరు ఫస్ట్ కొత్తగా ప్రిపేర్ చేస్తూ ఉంటే మటన్ని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఆ తరువాత చెక్ చేసి మటన్ ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టండి వాటర్ దాంట్లో డ్రై అయిపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ విజిల్స్ పెట్టి మటన్ని బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ మసాలా మటన్ నేను తీస్తున్నాను కొద్దిగా గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో రెడీ అయిపోయింది మసాలా మటన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకే స్టెప్లో రెడీ అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో చాలా తక్కువగా యూజ్ చేసి చేశాను బ్యాచిలర్స్ కానీ కుకింగ్ రాని వాళ్ళు కూడా సులభంగా రెడీ చేసుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్